नारा चंद्रबाबु नायडू 72వ జన్మదినం పురస్కరించుకొని కావలిపట్నంలో టీడీపీ శ్రేణులు ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల ఉపాధ్యక్షుడు మండవ వెంకటరావు మాట్లాడుతూ వికలాంగుల కాలనీ సాధించుకోవడం, వికలాంగులు అందరూ కలిసి చెట్లు నాటడం, రోడ్లు వేయడం వంటి కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. నా పేరు మండవ వెంకటరావు. నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల ఉపాధ్యక్షుని, రాష్ట్ర ఉపాధ్యక్షుని. ముఖ్యంగా ఈ రోజు మా యొక్క ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 72వ జన్మదినం పురస్కరించుకొని ఈ రోజు పెద్ద పండగ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మే వికలాంగుల తరపున వికలాంగులందరమే చందాలు వేసుకొని రోడ్లు వేయటం, చెట్లు నాటడం, తర్వాత వికలాంగులకి కొంతమంది మరీ లేవలేకున్నా ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేయటం, మేము దాతల ద్వారా సహాయం చేపించటం, మళ్ళీ వికలాంగుల కాలనీ కావాలని ఇక్కడ ఎమ్మెల్యే గారిని అడిగాము. ఆ విధంగా వికలాంగుల కాలనీ రప్పించుకోవడానికి పోరాటం చేయటము, ఇవన్నీ మేము చేస్తున్నాం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు యొక్క 42వ దినోత్సవం, 72వ జన్మదిన దానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇలా ఇలాంటి మేధావి మేధావని ఎందుకు చెప్తున్నామంటే జగన్ రెడ్డి కావాలని మేము వికలాంగులు కూడా చాలామంది చేశారు. 90%. ఈరోజు అందరూ తెలుసుకొని రెండవ భార్య మంచిది కాదు, మొదటి భార్య మంచిది అని అర్థం వచ్చేట్టుగా చంద్రబాబు నాయుడిని వదిలేసి జగన్ రెడ్డికి ఓటేసినందుకు అందరూ చాలామంది వికలాంగులు వారి యొక్క పెన్షన్లు కోల్పోయారు కాబట్టి మేధావి అయినటువంటి చంద్రబాబు నాయుడే మళ్ళీ కావాలంటున్నారు. కావాలని మేము 190 మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఈ విధంగా చంద్రబాబు నాయుడు కోసం పోరాడుతూ ఉన్నాము. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా మేము రూపొందించుకుంటున్నాము. మేధావి అయినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ రాష్ట్రానికి కావాలని ప్రతి ఒక్క ప్రజల్ని మేము మా వంతుగా చైతన్యం చేస్తున్నాము. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ని ఏ విధంగా హైటెక్ టెక్నాలజీతో అభివృద్ధి చేశాడు, రాష్ట్రంలో పోలవరాన్ని, తర్వాత అమరావతిని, అదేవిధంగా ఇంకా కొన్ని ఫ్యాక్టరీలు కూడా తీసుకొచ్చాడు. అలాంటి ఫ్యాక్టరీలు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే డెవలప్ అయ్యింది అని, ఈ ఎంత తొందరగా జగన్ రెడ్డి గారిని పంపిస్తే అంత రాష్ట్రానికి మేలు అవుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు కావాలి. చంద్రబాబు నాయుడు రాష్ట్ర మొదట తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎన్టీ రామారావు అయితే, దాన్ని పునర్వైభవం తీసుకొచ్చి దానికి మళ్ళీ ప్రాణం పోసి ఈ రోజుకి తెలుగుదేశం నిలిచిందంటే కేవలం చంద్రబాబు నాయుడు వల్లే నిలిచిందని మేము గర్వంగా చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యంతో 100 ఏళ్ళు చల్లగా బతకాలని, ఈ రాష్ట్రానికి ప్రజలకు సేవ చేయాలని మేము కోరుకుంటున్నాము.